హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ యామ్ ప్రౌడ్ ఫౌండర్ సో ఫౌండర్స్ మనం నిన్న రాత్రి జరిగిన దిలాన్ సార్ యొక్క క్యూఎన్ఏ సెక్షన్ అప్డేట్స్ అనేది చెప్పుకుందాం దానిలో మనకి సార్ యాస్ సార్ నుంచి కొన్ని అప్డేట్స్ అనేవి ఆయనకి అందాయి అని చెప్పారనమాట వాటి గురించి కూడా మనం షేర్ చేసుకుంటాము అదేవిధంగా కొన్ని టాపిక్ కూడా ఆయన అయితే మాట్లాడడం జరిగింది కొన్ని విషయాలు అనేది మనం చేయడం ద్వారా చాలామంది ఫౌండర్స్ ఇబ్బందులకు వెళ్తున్నారని దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము అలాగే కొన్ని అప్డేట్స్ కూడా వచ్చినాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం వీడియోలోకి ముందు అట్లాగే లైక్ చేయండి అదే విధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫౌండర్స్ అందరికీ తెలిసిందే ఈరోజు గురువారం మ్యాక్సిమం మనకి త్రీ సిక్స్టీ వెబినార్ అనేది గురువారం పోట్ల ఈ మధ్య ఉంటుంది అన్నమాట దానికి మన యాజ్ సార్ని ఎప్పటిలాగే ఇన్వైట్ చేస్తారు దాదాపు టూ వీక్స్ బట్టి మన యాస్సార్ అయితే త్రీ సిక్స్టీలోకి కూడా రాలేదు ఒకవేళ వస్తే ఈరోజు మీటింగ్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి లేదా ఈ వారంలో వేరే వెబినార్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చూద్దాం మ్యాక్సిమిం రోజు వచ్చే అవకాశం ఉంది కాబట్టి యాన్సర్ రావాలని మనం కూడా కొరకుందాం ప్రజెంట్ నేను చేసిన టైం కంటే ఆరున్నర ఆ టైం లోపు నేనైతే వీడియో అనేది ఎడిట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే బ్యాకప్స్లో ఎటువంటి త్రీ సిక్స్టీకి సంబంధించిన పోస్ట్ అనేది రాలేదు సేమ్ టైమింగ్స్ ఉంటే నేను వీడియో అనేది చేయను ఒక టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేయనట్టే చిన్న వీడియో చేసి మీకు అయితే క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మీకు కనెక్ట్ యాప్లికేషన్ ఏదైతే ఉందో ఓకెనట్ అప్లికేషన్కి చిన్న అప్డేట్ అనేది వచ్చింది వన్ ఎంబీ కూడా లేదమాట అప్డేట్ అనేది ఇది కూడా వెబ్ బ్రౌజర్కి సంబంధించింది ఇది ఇంకా మనకి పూర్తి అప్లికేషన్ కింద అయితే ఇంకా కన్వర్ట్ అవ్వలేదు అనమాట ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అదేవిధంగా దలాన్ సార్ మీటింగ్లోకి రాగానే ముందుగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు దయచేసి ఇప్పటి అయినా సరే ఏదైతే అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ఉందో అది ఏదైతే నిజమైన ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మాత్రమే షేర్ చేయండి యాజ్ సార్ పేరు పెట్టి మీరైతే సొంతంగా క్రియేట్ చేసి మీ ఊహాగలాలని మిగతా ఫౌండర్స్ మీద రుద్దొద్దు అని చెప్పి మన దిలాన్ సార్ కూడా చెప్పారనమాట దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న కూడా ఇంకో మెసేజ్ అనేది బాగా వైరల్ అయింది అన్నమాట దాని గురించి నోషన్ చెప్పేద్దాం మీకు కూడా అర్థం అవుతుంది ఆల్రెడీ మీరు చదివి ఉంటే కంపల్సరీ మీకు తెలుస్తుంది మార్కెట్ ప్లేస్లో ఓ కనెట్ పక్కన గడ్డెట్ నో బటన్ కనపెట్టలేదు లేకపోతే సబ్స్క్రిప్షన్ బటన్ కనబడట్లేదు కాబట్టి మీరు కొత్త ప్యాకేజీల కోసం రెడీ కూడానే మన యాస్తారు త్వరలోనే కొత్త ప్యాకేజీలు ఎంత అనేది అమౌంట్ చెప్తారు అలాగే మీరు ప్యాకేజీలు కట్టుకోవడం కూడా కుదరదు అని కానీ వాళ్ళు గమనించలేని కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తానమాట మీకు ఇప్పుడు గెట్ గటనో కనబడట్లేదు అంటే ఎవరైతే ఆల్రెడీ ప్యాకేజీలు తీసుకొని వాళ్ళకి డేస్ అయిపోతున్నాయో లాస్ట్ త్రీ డేస్ ముందు కనిపించదు ఇది ఆల్రెడీ దాదాపు ఇరవై రోజుల ముందు రెండుసార్లు ఇలా జరిగింది ఇదేం కొత్త ఏం కాదు మళ్ళీ దీన్ని కొత్తగా వాళ్ళు చెప్తారన్నమాట ఎవరైతే ఈ ఊహాగానాల్లో ఉన్నారో అటువంటి ఫౌండర్స్ అందరిని అనట్లేదు కొంతమంది మాత్రమే కాబట్టి అలా చేసిన వాళ్ళు తెలియక వేరే వాళ్ళు కూడా షేర్ చేస్తారు తెలివైన వాళ్ళు కూడా కొద్దిగా చూసుకోండి గెట్ గెటిట్న ఆప్షన్ కనిపించట్లేదంటే లాస్ట్ త్రీ డేస్ అంటే మనకి ఆ రోజులు ఎండ్ అవుతాయి కదా ఒక నటి ఒక రోజులు ఎండ్ అయ్యేటప్పుడు మూడు రోజుల ముందు అది కనిపించదు అదే విధంగా ప్యాకేజీలు కట్టుకోవడం కుదరదా అంటే ఆల్రెడీ మనకి కొత్త ప్యాకేజీలు ఇవ్వలేదు కాబట్టి మనకు కుదరదు అలా కాకుండా కొత్తగా ప్యాకేజీలు ఎవరైతే ఇంకా కట్టలేదు వాళ్ళు మాత్రం ప్యాకేజీలు కట్టుకోవడానికి వాళ్ళకి గెడ్డెట్నవు కానీ సబ్స్క్రిప్షన్ కానీ బటన్స్ అయితే కనిపిస్తాయి ఓకేనా మీకు ఇది క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి ఇటువంటి మెసేజ్లో యాసారి పేరు ఉంది కదా అని చెప్పి యాసారి చెప్పారని మీరైతే అనుకోవాల్సిన విషయాలు అనేది ఏమీ లేదు ఇంకోటి ఏంటంటే మన సార్ యాస్సార్ నుంచి కాల్ చేసినప్పుడు కొన్ని విషయాలు అనేది యాసార్ షేర్ చేసుకున్నారన్నమాట అవి ఏంటంటే ముందుగా మనకి కొన్ని రోజుల్లో ఓకనట్ కొత్త వర్షన్ ఉంది సార్ దాంట్లో ఇంకా రెండు మూడు రకాల ఏఐ ఫీచర్లు అనేవి రానున్నాయని అని చెప్పారు అదేవిధంగా కొత్త ఒకరిట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా మన దళన్సార్ అయితే మన సార్కి అయితే షేర్ చేసుకున్నారు దాన్ని కూడా తొందరలో ఆ ఆగిలిచ్చేసి కూడా సరి చేస్తా అని చెప్పి కూడా మన యాస్ యాస్ఆర్ చెప్పారనమాట ఓకేనా ఇది కూడా మీకు క్లియర్గా ప్రజెంట్ అయితే ఆయన చెప్పింది అయితే ఇదే ఇంకా మనకి కొత్త ఒకరిని యొక్క కొత్త ప్యాకేజీలు అనేవి రాలేదు కాబట్టి ప్రజెంట్ అమౌంట్ కూడా మనకి కొత్త ప్యాకేజీలు అమౌంట్లు కూడా కొద్దిగా తక్కువలోనే ఉంటుందని చెప్పి మనం దలాన్ సార్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా చెప్పారు అనమాట అంటే కొత్త ప్యాకేజీలు కూడా కొద్దిగా తక్కువలోనే ఉండొచ్చు అని చెప్పి మనకి దళాన్ సార్ కూడా చెప్పారు ప్రెజెంట్ అయితే మనకి కొత్త ఓ కనెట్కి ప్యాకేజీలు ఏమి రాలేదు ఇంకా మనం ఈరోజు మార్నింగ్ గమనించినట్టయితే మళ్ళీ మనకు ఇంకో పది రోజులు ఓ కనెట్ అనేది ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది దీని గురించి కూడా ఆల్రెడీ రాత్రి దళాన్ సార్ చెప్పారు అన్నమాట ఏంటంటే ఓ కరెక్ట్ ప్రతిసారి పది రోజులు పెరుగుతుందంటే మనం గమనించాల్సింది నిరుత్సాహపడకుండా కంపెనీ మన కోసం ఇంకా మెరుగుదలలు దాంట్లో చేస్తుంది అని అంటే మనకు బెటర్మెంట్గా దాని ప్రొడక్ట్ని తయారు చేస్తుంది దాంట్లో కొన్ని రకాల ఫీచర్లు యాడ్ చేస్తుంది పబ్లిక్లోకి పూర్తిగా వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మనం పబ్లిక్లోనే ఉన్నాం గ్లోబల్ లాంచ్ కూడా అయిపోయాం కానీ పూర్తిగా మనం దాన్ని గర్వంగా చెప్పుకోవాలంటే దాంట్లో ఫీచర్స్ ఎక్కడా తేడా లేకుండా పర్ఫెక్ట్గా పనిచేసినప్పుడు మాత్రమే హండ్రెడ్ హండ్రెడ్ శాతం మనం పూర్తి అయిందని చెప్పగలన్నమాట కాబట్టి ప్రజెంట్ మనకి బీటా వర్షన్లో వాటిలో కూడా కొన్ని రకాల అప్డేట్స్ అనేవి నడుస్తున్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఫౌండర్స్ ఆల్రెడీ మనకి మనకి ఏప్రిల్ ఫస్ట్ దాకా అయితే ఎవరైతే ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకొని టెన్ డేస్ ఈ మధ్య పెరుగుతున్నాయో వారికి కూడా మరొక పది రోజులు ఓకనట్ అనేది ఏప్రిల్ ఫస్ట్ దాకా పెరగడం జరిగిందన్నమాట ఓకేనా కాబట్టి ఎప్పుడైనా సరే మనకి పది రోజులు పెరుగుతుందంటే అది మనకి డబ్బులు పెట్టకుండా కంపెనీకి లాస్ అయ్యే విధంగా ఉంటుంది అయినా సరే కంపెనీ తీసుకుందంటే బెటర్మెంట్ కోసం మాత్రమే ఇది అర్థం చేసుకోగలరు మన తెలియని సరే కూడా ఇదే చెప్పారు అన్నమాట అలాగే ఇకపై ఎవరైనా కొత్త ఫీచర్లు వచ్చేటప్పుడు జీరో డౌన్ టైంలోనే మీరు ఓకానెట్ని ఫీచర్లు వాడచ్చు అంటే ఉదాహరణకి మనకి కొత్త ఓకనట్ లాంచ్ అయినప్పుడు అలాగే రీసెంట్గా మనకి ఏఐ ఫీచర్లు అంటే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ మనకి రీసెంట్గా నిన్న కూడా యాడ్ అయింది కదా దీన్ని చేసేటప్పుడు కూడా మనకి ఓకనట్ ఓపెన్ చేసినప్పుడు ల్యాగ్ అవ్వడం కానీ లేదా ఆన్పేస్ డాట్ కామ్ స్టక్ అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవమాట అంటే ఎటువంటి ల్యాగ్స్ గ్లిచెస్ లేకుండా జీరో డౌన్ టైం అసలు ఆ కొత్త ఫీచర్ ఎప్పుడు వచ్చింది అని మనం చూస్తే కానీ తెలియని విషయంగా దానికి అదే వెంటనే మనకి అప్డేట్ అవుతుంది ఈ రకంగానే మిగతా పిక్చర్లు కూడా యాడ్ అవుతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మనకి దళన్సారి అయితే చెప్పడం జరిగిందన్నమాట అదేవిధంగా నేను గమనించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటో కూడా మనం కొత్త ఒక గంటలో చూద్దాం ఎందుకంటే నేను మీటింగ్లో జాయిన్ అయినప్పుడు కొత్త ఒక గంటలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మనకి సిచ్యువేషన్ బట్టి ముందుగా ఏంటంటే మీటింగ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది మనకి డైరెక్ట్గా లాగా పైన అన్నమాట డాష్ బోర్డులో అంటే మనం అటెడీస్గా జాయిన్ అయినా లేదంటే మనమే మీటింగ్ కండక్ట్ చేసినా సరే మనకు కనిపించదమాట మనకు కనిపించాలంటే కింద ఆప్షన్స్ ఉంటాయి కదా మైకు అలాగే వీడియో ఆప్షన్లు పక్కన మనకి పార్టిసిపేషన్ అని చెప్పి మనిషి బొమ్మ వేసి అన్నమాట దాని మీద క్లిక్ చేస్తేనే మీకు పైన ఎంతమంది అటెండిస్ జాయిన్ అయ్యారు లేదా ఎంతమంది స్పీకర్స్ జాయిన్ అయ్యారు అనేది మొత్తం కనిపిస్తుంది అలాగే టోటల్ కూడా అమౌంట్ మీకు అక్కడ కనిపిస్తుంది అంతేకాని డైరెక్ట్గా మీకు ఇంతవరకు లాగా పైన డైరెక్ట్గా ఎంతమంది జాయిన్ అయ్యారు అని చెప్పి కనిపిస్తుంది అలాగే ఒక నలభై నిమిషాల దాకా నేను మీటింగు సార్ చూసినప్పుడు నాలుగు వందల కేబీపీఎస్ నుంచి ఎనిమిది వందల కేబిపిఎస్ లోపే అయిందన్నమాట దాని తర్వాత నలభై నిమిషాలు దాటిన తర్వాత ఒక పది నిమిషాల దాకా మరీ ఎక్కువగా ఎంబీ అనేది అయింది అంటే దాదాపు టూ ఎంబీపీఎస్ కూడా మించిపోయి అయ్యడం మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా బఫరింగ్ అనేది కూడా నేను దలాన్ సార్ మీటింగ్లో అయితే చూడడం జరిగింది మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా అది స్టేబుల్ అయింది అయిందన్నమాట మళ్ళీ ఎంబీపీఎస్ నుంచి కేబీపీఎస్కి తగ్గింది అలాగే బఫరింగ్ కూడా తగ్గింది కాబట్టి మన దిలాన్ సార్ కూడా చెప్తున్నారు ప్రెజెంట్ అయితే బ్యాక్గ్రౌండ్లో కొత్త ఒక మీద కూడా చాలా వరకు వర్కింగ్ అనేది నడుస్తుంది కేవలం మన ఇండియన్ ఫౌండర్స్ పరంగా అయితే రోజుకి యాభై నుంచి వంద మీటింగ్లు మాత్రమే చేసుకుంటున్నారు మరి కొన్ని వేల మీటింగ్లు జరిగాయని మనకి యాస్ఆర్ నుంచి ఎనాలిటిక్స్ ఎలా వచ్చాయి అంటే మిగతా దేశాల నుంచి అలాగే చాలామంది కస్టమర్స్ కూడా మన ఓకానట్ని వాడుతున్నారు టెస్టింగ్ చేస్తున్నారని కూడా మన సార్ అయితే కన్ఫర్మేషన్ ఇచ్చారనమాట అంటే కేవలం మన ఇండియన్ ఫౌండర్స్ మహా అయితే మన ఏపీ తెలంగాణలో కూడా మహా అయితే మనకు తెలిసి ఒక పది మందో పదిహేను మంది మాత్రమే ఓకనట్ మీద కొత్త ఫీజాలు టెస్ట్ చేయడానికి కానీ లేకపోతే ఫీచర్స్ వాడాలని కానీ ఒక ఇరవై మీటింగ్స్ ఇంచుమించు పెట్టుకుని ఉండొచ్చు రోజుకి మనం ఏపీ తెలంగాణ మొత్తం లెక్కేసుకున్నా కానీ ఇంటర్నేషనల్గా ఉన్న వాళ్ళు అయితే దీని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది అక్కడి నుంచి కొన్ని వేల మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకున్నారు అని చెప్పి మనకైతే దిలానిసరి అయితే చెప్పడం జరిగిందన్నమాట అలాగే మీరు కూడా ఎప్పుడైనా సరే ఓకానెట్లో మీటింగ్ కండక్ట్ చేసుకున్న తర్వాత మీటింగ్ ఎండ్ అయిపోయిన తర్వాత మీకు ఓకానెట్ నుంచి ఒక పాపప్ మెసేజ్ లాగా వస్తుంది మాట అంటే మీరు దీనికి స్టార్ రేటింగ్స్ అనేవి ఎంత స్టార్ రేటింగ్ ఇస్తారు అదేవిధంగా మెసేజ్లో మీరు దీనికి ప్రాబ్లం ఏముందనేది కూడా కింద చెప్పండి అని కూడా మనకైతే అడుగుతుందన్నమాట నేనైతే నా వంతు డేటా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అదేవిధంగా మధ్య మధ్యలో కొద్దిగా బఫరింగ్ ఉందని చెప్పి నేనైతే కంపెనీకి సపోర్ట్ చేశాను అనమాట రిపోర్ట్ పరంగా మీరు కూడా కుదిరినంత వరకు మీటింగ్ ఎండ్ అయిన తర్వాత మీకు పైన ఏదైతే పాపప్ వస్తుంది అంటే మీరు కనెక్ట్ అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత పాపప్ వస్తుంది మీరు కూడా కుదిరినంత వరకు మీకు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఓ కనెక్ట్ కొత్త ఒకరులో కనిపించినాయో మన వంతు అయితే మనం కంపెనీకి అయితే సపోర్ట్ చేయాలన్నమాట పలానా ప్రాబ్లమ్స్ అనేవి దీంట్లో ఉన్నాయని చెప్పి మీరు మెసేజ్ పెడితే చాలు కంపెనీ చూసి ఎక్కువ మంది ఏ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ని ముందుగా ఫిక్స్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే చాలామంది ఫోనర్స్కి ఇంకా ఓకే ఎలా యూస్ చేయాలో కూడా తెలియదు నేను వీడియోలో చెప్పాను బట్ చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు అలాగే ఇంకా చాలామందికి మీటింగ్లో జాయిన్ అవ్వడం కూడా తెలియలేదని కూడా నాకు రీసెంట్గా అయితే కామెంట్స్లో పెడుతున్నారు అనమాట కాబట్టి ముందుగా మనం ఏదైనా కంపెనీని కానీ ఎవరినైనా అనే ముందు ముందు మనం నేర్చుకొని లేకపోతే నేర్చుకోవాలని ఆశన ఉంటే కొద్దిగా మీకు కూడా బెటర్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి కొత్త ఒక అనేది అలాగే ఇంకా మీకు కొత్త ఒక రాకపోతే నేను మళ్ళీ తర్వాత వీడియోలో ఖాళీ చూసుకొని చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం మూడు గంటల వీడియో చేసిన ఐదు నిమిషాలు కూడా చూడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు చాలామంది కాబట్టి నాకు వెంటనే చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ప్రజెంట్ తగ్గింది కాబట్టి మీరు త్వరలోనే మన ఛానల్లో కొత్త ఓకానెట్ కూడా ఫీచర్స్ ఏంటి ఎలా యూస్ చేయాలని కూడా చూద్దాము ఇంకా ఎలాగో ఒక నాలుగైదు రోజుల్లో కొత్త ఫీచర్స్ వస్తాయన్నారు కాబట్టి అవి కూడా వచ్చిన తర్వాతే మ్యాక్సిమం అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అసలు ఓకనట్ ఎప్పటికల్లా స్టేబుల్ అవుతుంది అది ఎప్పటికల్లా పూర్తిగా రెడీ అవుతుందని అని కూడా దళన్సార్ని అయితే ఒక క్వశ్చన్ వేసినప్పుడు ముందుగా ఆయన ఏం చెప్పారంటే ఓకనట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో వర్కింగ్లో ఉంది కానీ దాంట్లో ఇంకా బెటర్మెంట్ ఫీచర్స్ కోసం వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి త్వరలోనే మీరు ఓకానెట్లో అన్ని రకాల ఫీచర్స్ని చూస్తారు అని కూడా మనకి దిలాన్సర్ అయితే షేర్ చేసుకున్నారనమాట కాబట్టి ఎప్పుడైనా సరే పది రోజులు పెరిగిందంటే పెరిగిందని బాధపడే బదులు ఇంకా మనకి కొంచెం ప్రోడక్ట్ అనేది స్టెబుల్ చేస్తున్నారని మాత్రమే మనం ఆనందపడాలన్నమాట అదేవిధంగా ప్రజెంట్ మనకి త్రీ స్టీ వెబ్నార్కి సంబంధించింది ఇంకా లింక్ అయితే రాలేదు ఒకసారి వచ్చినప్పుడు నేను షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను టైమింగ్స్ ఏమైనా మారితే అలాగే ప్రజెంట్ ఈ అప్డేట్స్ అయితే ఇంత ఉన్నాయి ఈ వీడియోలో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్